ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని వెనక కూడా అది నేను ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు రెడ్లే నడిపించారు ఉద్యమాన్ని మొన్న 2016 లో కూడా రెడ్లే నడిపించారు ముద్రగడ వెనక ఉండి ఆ రోజు రెడ్లే ఎందుకు నడిపించారు 1993 94 లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేస్తుంది విపరీతంగా మళ్ళీ రామారావు గెలిచే అవకాశం ఉంది దీన్ని అడ్డుకోవాలంటే కాపులకి కమ్మలకి ఒక రైవల్రీ సృష్టించాలి సో కాపుల రిజర్వేషన్ పేరుతో ముద్రగడని ఎక్కిస్తే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిర్ణయం జీవో నెంబర్ 30 తీసుకుంది కదా ఆ రోజు తీసుకుంటే గనక ఇది కాంగ్రెస్ పార్టీకి మెయిల్ చేస్తుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబమే లారీలతో జనాన్ని తోలిందట ఆయనే చెప్పాడు లేఖలో చెప్పాడు ఆయన తర్వాత కనీసం ఈ పాంప్లెట్లు పోస్టర్లు ఈ కరపత్రాలు వేయడానికి డబ్బులు లేకపోతే వాళ్లే డబ్బులు ఇచ్చారట వాళ్లే భోజనాలు పెట్టారట అంటే ఆ రోజు రెడ్లే ఉన్నారు ఇప్పుడు ఈ రోజు 2016 లో ఆయన ఉద్యమం చేస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి రైలు దహన ముందు రోజు భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పంపించాడు అక్కడికి వాళ్ళుండి వ్యూహాన్ని రచించారనేది చెప్తున్నారు అంటే వాళ్ళు రావడం అనేది ప్రత్యక్షంగా అందరూ చూశారు వాళ్ళు వ్యూహాన్ని రచించారు ఆ రోజు రెడ్లే నడిపించారు ఈ ఉద్యమాన్ని ఈయన వెనకండి ఈ రోజు రెడ్లే నడిపించారు అది కూడా వైఎస్ఆర్ కి దగ్గరుండే రెడ్లు నడిపించారు సో ఇది ఎట్లా చూస్తారు మీరు చెప్పండి మీరు నిజాయితీగా ఆయన నడిపారు అంటున్నారు కానీ ఈ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఇప్పుడిప్పుడు ఆయన మాటల్లోనే బయటపడుతుంది అప్పుడు ఆయన నడిపించిన ఆయన స్వార్థంగా ఒక రూపాయి సంపాదించుకోలేదు ఈ ఒక కాన్సర్ చాలు ఆయన నడిపించలేదు అంటాను ఆయన మామూలుగా మాట్లాడితే ఎవరు మీరు మాట్లాడినా చాలా బాగా సంస్కారవుతుంది ఆయన చాలా బాగా మాట్లాడతారు ఆ ఈస్ట్ గోదావరిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడికి వెళ్తే భోజనం చేయకుండా పంపరు సో ఆ సంస్కృతిలో వచ్చిన మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి నేను ఆయన సమర్థించి ఇక్కడ ఏంటంటే అమ్ముడిపోయాడా అనే మాట అన్నగానే బట్ సంథింగ్ హాస్ హ్యాపెండ్ కుచ్చుకుచ్చు హోతా హే ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అంతలా సపోర్ట్ చేశాడు సార్ మీరు మొదటి లేఖలో చూశారు ఆయన మాకు చాలా ఆప్తులండి మా ఇంటికి ప్రతి కార్యక్రమానికి వచ్చేవారండి ఆయన తాతగారు ఎక్కడికి వెళ్లారండి కృష్ణారెడ్డి గారు ఎక్కడికి వెళ్లారండి కానీ మా ఇంట్లో శుభకార్యాలు అంటే వచ్చేవారండి మాకు అలా చేశారండి ఇలా చేశారండి అని ఆయనకి వీళ్ళకున్న సంబంధాన్ని ఆయన చెబుతూ ఆయన చెప్పారు కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ని లంజబూతులు తిట్టాడు అంటే క్షమించాలి అది నేను ఉచ్చరిస్తున్నాను ఆ బూతులు తిట్టాడు తిడితే ఈ జన సైనికులు వీళ్ళందరూ వెళ్ళి నిరసన తెలియజేయడానికి వెళితే వాళ్ళందరినీ ఆడవాళ్ళని కూడా చూడకుండా తరిమి తరిమి కొట్టాడు ఆ ఆడవాళ్లే 2016 కొంతమంది అందులో 2016 ఈయన వెనక ఉద్యమంలో నడిచిన వాళ్ళు ఈయన వెనక ఉద్యమంలో నడిచిన వాళ్ళని రోడ్డు మీద తిప్పి తిప్పి కొడితే ఈయన మాట్లాడలేదు ఏమి నిబద్ధత అండి ఏంది మీరు చెప్పండి కాపుల్లో ఐక్యత లేకపోవడం అనేది మా దురదృష్టం చాలా మంది దురదృష్టం దీన్ని అలసిగా తీసుకుని అదర్ క్యాస్ట్ లైక్ రెడ్డిస్ అండ్ కమ్మర్స్ దే ఆర్ ప్లేయింగ్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ గా బ్యాక్వర్డ్ అయిపోయారు పెద్ద కాపులు పక్కన పెట్టండి చాలా వరకు 80-85% 15% రిచ్ గా ఉన్నారు మిగతా 85% ఫైనాన్షియల్ గా బాగోలేరు కాపులలో ఉన్న రకరకాల తెగలు ఉన్న బలిజాని వీళ్ళంతా కూడా దెబ్బతిన్నాయి తిరుపతిలో నేను డైరెక్ట్ గా స్టడీ చేశాను ఆ కాలనీలో స్టడీ చేశాను నేను వెళ్ళి ఎట్లా మేము అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతా వెళ్ళినప్పుడు స్టడీ చేసాం నాకు అర్థమైంది కూడా ఇదే దే ఆర్ ఆల్ హెల్ప్లెస్ లో ఉన్నారు ఏం చేయలేదు బికాజ్ మీరు చెప్పిన భూమ కరుణాకర్ రెడ్డి నేను నా ఫ్యానే అదే సీఎం చంద్రశేఖర్ రెడ్డి నా శిష్యుడు కింద లెక్క మెడ్రాస్ లో దూరంపూటి భాస్కర్ రెడ్డి కొడుకు ప్లస్ నాకు బాగా కావాల్సిన ఓహో మీకు వీళ్ళందరూ పరిచయాలు ఉన్నారు నాకు శిష్యుడి కింద లెక్క ఓకే తర్వాత పాలిటిక్స్ కి వచ్చాడు రోజు గెలిచాడు వేరే విషయం మెడ్రాస్ లో తన ఫ్యామిలీని చిన్నపిల్లని పెట్టుకుని ఉండేవాడు నేను అతను కొంచెం పెద్దవాడే కాబట్టి నాకు చాలా మర్యాదగా అప్పుడప్పుడు వస్తూ ఉండి మాట్లాడేవాడు అనమాట నేను కీచురాలు చేస్తాను టైంలో అదే టైంలోనే పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాల ముందు నా దగ్గరికి వచ్చాడు అయితే ఇప్పుడు అలాంటి ద్వారంపూడిని ప్రశ్నించకుండా ఇట్లా కొట్టిన ద్వారంపూడిని ప్రశ్నించకుండా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన ఏదో అంటే మళ్ళీ ద్వారంపూడికి సపోర్ట్ చేయడం న్యాయమేనా మీరు చెప్పండి న్యాయాన్యాయాలు పక్కన పెడితే యాక్షన్ రియాక్షన్ ఉంటుంది కదండి రోడ్డు మీద వెళ్తే వెళ్తే అది అకారణంగా ఎవరిని తిట్టితే కాదు సార్ అప్పుడు యాక్షన్ ఎందుకు లేదు అప్పుడు రియాక్షన్ ఎందుకు లేదు నీ వెనక ఉద్యమంలో నడిచిన మహిళల్ని ఆయన రోడ్డు మీద ఈడ్చి కొడుతుంటే మాట్లాడాల్సిన బాధ్యత కనీస బాధ్యత లేదా అదే ఆయన అడుగుతున్నారు కదా ఇప్పుడు ఎవరు ఇప్పుడు మనం వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూలో భద్రగడ్డని అడుగుతున్నాం మీరు ఎందుకు రియాక్ట్ కాలేదని ఇప్పుడు సెకండ్ లెటర్ లో మళ్ళీ అదే కదా అడిగాడు ఆయన నువ్వు ఎప్పుడన్నా వచ్చేవారా చాలా మీనింగ్ లెస్
నేను అంటే సార్ 1988లో ఏంటి సార్ పవన్ కళ్యాణ్ అదే అప్పటికి అతను లేనే లేడు లేడు అతను 88లో లేడు 94లో ఆయన చిన్నపిల్లోడు ముద్రగాటి కంటే అతను 20 ఏళ్ళు చిన్నాడు మధ్యలో ఉన్నాడు అవును అప్పుడే నా దగ్గరికి వచ్చాడు దాని గురించి ఇప్పుడు మీరు ఎందుకు అప్పుడు అడుగుతున్నాడు అదే కరెక్ట్ ఏజ్ అసలు గా 1989 నేను అడుగుతుంది గీతాకృష్ణ గారు నేను అడుగుతుంది ఏంటంటే నువ్వు చంద్రబాబు నాయుడు టైంలో నువ్వు ఉద్యమం చేస్తే సరే ఓకే కాపుల కోసం చేసావు నిజాయితీగా ఇప్పుడు గీతాకృష్ణ గారు లాగే నేను అనుకున్నా నిజాయితీగా ఆయన ఏదో కాపులు ఆయన కులం కోసం చేస్తున్నాడేమో అనుకున్నాం ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేరి ఆ రత్నాచల్ దహనం వరకు వెళ్ళిపోయింది అది శృతి తప్పింది అది తప్పింది సో అది పరోక్షంగా ఈయన మీద యాక్షన్ తీసుకోవటం పరోక్షంగా అది వైసీపీకి లాభం చేయడం ఎంతైనా 2019 గెలుపులో ముద్రగడ పాత్ర కూడా ఉంది అని మనం అంగీకరించాం ఫస్ట్ రెండోది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు కాపు కార్పొరేషన్ నిధులు 10,000 కోట్లు ఇస్తానంటే ఇవాళ పాతిక శాతం కూడా రిలీజ్ చేయకపోతే అడగడు రిజర్వేషన్లు 5% రిజర్వేషన్లు ఈడబ్ల్యూస్ కింద కేంద్రం ఇచ్చిన 10లో 5% రిజర్వేషన్లు కాపులకు ఇస్తూ జీవో తెచ్చితే చంద్రబాబు నాయుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేను అని చెప్పి దాన్ని తీసేశాడు అసలు కొట్టేశాడు దాన్ని అడగడు సో మొన్న ద్వారం పూడి అలా కొడితే దాన్ని అడగడు ఇవేమి అడగని ముద్రగడ పవన్ కళ్యాణ్ మీద మాత్రమే పడ్డాన్ని మనం ఖచ్చితంగా అది ఆయన స్వార్థపూరితమైన ఆలోచనగా చూడాలా వద్దా స్వార్థపూరితమైన కాదండి ఈ వాజ్ ఫోర్స్డ్ ఆ యొక్క స్ట్రాటజీ జగన్ స్ట్రాటజీ ఏంటంటే అతను రాకుండా అతను మాట్లాడకుండా మిగతా వాళ్ళ చేత రాజకీయం నడపడం అనే చాకచక్యం ఆయన చెల్లింది అది ఆయన చెల్లింది అని చేత ఆయన ద్వారానే ఆడతాడు ఇట్ ఇస్ నథింగ్ బట్ హిజ్ వాయిస్ కాపులో బాగా పాపులర్ ఉన్న ముద్రగడ్డ పద్మనాభాన్ని వీళ్ళు కొన్నారని నేను అన్నను కానీ ఆయన కొన్న నెక్వ్యక్తం అటువంటిది కాదు అటువంటి వ్యక్తిత్వం ఈ వాళ్ళు ఒక 7-8 వేల కోట్లు ఎప్పుడు కలిసినా ఆయన అంతే నాకు అక్కడ ఆ ఇంటి పక్కన వాడు ఫోన్ చేయమని చేస్తాను నేను ఎప్పుడు అంతే ఆయన మీరు ఎంత కాఫీ ఇస్తారో మాట్లాడతారు అంతే ఆయన చేత తనకు సుప్రయోజనం గురించి మాట్లాడే వ్యక్తిత్వం కానే కాదు కానీ ఇప్పుడు నెసెసిటీస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అవసరం కాదనండి పరిస్థితులు బాగోకపోవడం వలన కూడా అతను రాజకీయ భవిష్యత్తుగా ఉండాలన్నా మామూలుగా ఆర్థికంగా మెరుగుపడాలి కాబట్టి ఇండైరెక్ట్ గా అతన్ని ల్యూర్ చేశారు టెంప్ట్ చేశారు దానికి పడిపోయి ఉంటాడు డెఫినెట్ గా ఏది దానికి ఎవరు రాయబారు ఎవరు చంద్రశేఖర్ రెడ్డి కొన్నోడు కింద లెక్క ఆయనకి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి కృష్ణారెడ్డి గారు మనవడను వాళ్ళందరికీ కావాల్సిన వాళ్ళు ఆ పెద్ద పెద్ద ఫంక్షన్ అన్నిటికీ వస్తారు వాళ్ళు వాళ్ళు యాక్చువల్ కదా వాళ్ళు ఎవరో మంచి ఫ్యామిలీ కాకినాడలో ఎక్సైడ్ ఉన్న రెడ్డిళ్ళందరికీ ప్లస్ అన్ని క్యాస్ట్ల తోటి కలుపు పోతారు మరి ఆ రోజున పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ తిట్టడం కారణం ఒక జగన్ స్ట్రాటజీ అది ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టకపోతే అతను మనగొడు లేదు జగన్ విల్ నాట్ యాక్సెప్ట్ అని చెప్పి తిట్టి తిరాలి అతను తిట్టాలి మళ్ళీ అతను అవసరం అయితే ముద్రగడ్డ తిట్టించాలి ఇది ముద్రగడ్డ ద్వారా చేయిస్తాడు ఇప్పుడు ఎక్కడి నుంచి కడప నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాపులు గ్రహిస్తారా ఈ విషయాన్ని గ్రహించాలి మన లాంటి ఇంటర్వ్యూలు చూసి గ్రహించాలి గ్రహించమనే చెప్తున్నాను గ్రహించండి అట్లీస్ట్ ఒకసారి వాల్యూ గివ్ ఏ వాల్యూ టు దట్ పవన్ కళ్యాణ్ యంగ్ హీరో అండ్ పొలిటికల్ హీరో అవుతాను అన్నాడు కాబట్టి ఛాన్స్ ఇవ్వండి వై ఆర్ యు నాట్ గివింగ్ హిమ్ ఛాన్స్ ఇప్పుడు అతను కూడా ఇంత గట్టిగా ఎత్తుకు మాట్లాడుతున్నాడు కాకపోతే అతను నిజాలు తెలుసుకోవాలి ఈ ఉప్మా కథలు పక్కన పెట్టమన్నాడు రాఘబాబు వాళ్ళని వాళ్ళ వల్లే బ్యాట్ అయ్యారు లాస్ట్ లో మీకు అర్థమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో కూడా వాళ్ళే బ్యాట్ చేశారు ఇంక్లూడింగ్ నాగబాబును కూడా బ్యాక్ చేశారు ఇప్పుడు అటువంటి అది ఎన్ని మటుకు కాపులకు తెలుసు ఇవన్నీ కాపుల్లో ఉన్న అన్ని తెగలకి తెలుసు బల్జీ వంటర్లు బల్జల అందరికి తెలుసు ఇంక్లూడింగ్ తూర్పు కాపులు కూడా తెలుసు ఆ తూర్పు కాపులు ఏంటంటే అవసరం లేదు కాపులు చేరిపోతారు లేదా పక్క వెళ్ళిపోతారు గ్యాంగ్ అంతాను ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మొత్తం ఫోర్స్ చేస్తే చేయకుండా ఏమంటారండి నాకు ఓకే